హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేస్ వ్లాగ్స్. ఈరోజు చూడొచ్చు మనం బాదుషా చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ మా మమ్మీ వాళ్ళు మ్యారేజ్ డే ఉంది, రేపు సర్ప్రైజ్ ఇస్తాను నేను. ఇప్పుడు మీకు బాదుషా ఎలా చేయాలో చూపిస్తా, లెట్స్ గో. చూడొచ్చు, ఇప్పుడు 1 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. ఇట్లా ఒక వెడల్పు గిన్నెలో పోసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నాక స్టవ్ వెలిగియాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 1 గ్లాస్ సేమ్ రేషియోతోని 1:1 రేషియోతో చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్ని షుగర్లో పోసేసి కొంచెం మరగపెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఆన్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం 1 కప్ మైదా, సేమ్ గ్లాస్తో 1 కప్ మైదా తీసుకోవాలి. గ్లాస్తో సేమ్ గ్లాస్. ఇప్పుడు ఈ మైదాని ఇందులో వేసేసి కొంచెం జల్లెడ పట్టుకుందాం దీన్ని. ఏమైనా స్టోన్స్ గిన్నె ఉంటాయి కదా. ఇప్పుడు అందులోనే బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేయాలి. అలాగే బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేయాలి. దాని తర్వాత మనం 1 పించ్, ఓన్లీ పించ్ సాల్ట్ వేయాలి. ఓకేనా, 1 పించ్ సాల్ట్ వేయాలి. దాని తర్వాత మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి మనం. ఇప్పుడు మిగులుతుంది లాస్ట్కి, అది అట్లా సింక్లో కొట్టేసుకోవాలి. ఇప్పుడు అయిపోయాక మంచిగా కలుపుకోవాలి దీన్ని. దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మన షుగర్ పాకం మసులుతూనే ఉందిగా, మనం 1 కప్ ఆయిల్ తీసుకోవాలి. అదే గ్లాస్తోని 1/2 కప్ ఆయిల్, 1/2 గ్లాస్. ఆ 1/2 గ్లాస్ ఆయిల్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలాంటి 1 గిన్నెలో పోసుకొని ఆయిల్ని, దాన్ని పొగలు వచ్చే వరకు, కొంచెం ఇట్లా పొగలు వస్తున్నట్టు అనిపించే వరకు హీట్ చేయాలి దాన్ని. ఇప్పుడు మసులుతుంది చూసారు ఆయిల్, ఇలా హీట్ వచ్చే వరకు మసలు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పొగలు వస్తున్నాయి లైట్గా. నాకైతే కెమెరాలో కనిపిస్తలే కానీ పొగలు వస్తున్నాయి మీకు, బాయిల్ అవుతుంది చూడొచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ని ఫ్లేమ్ బంద్ చేసేసి ఈ ఆయిల్ని ఇందులో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. మీకు ఒక్కటేసారి మొత్తం ఆయిల్ వేసేయద్దు, ఎంత కావాలో అంతే వేసుకోవాలి. మీకు చెప్తాను నేను ఇప్పుడు. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి, విస్కర్తోనైనా చేతితోనైనా కలుపుకోవచ్చు. ఇలా చేతితో ఇట్లా అనగానే ముద్ద అయిపోవాలి, మళ్ళీ ఇట్లా అనగానే పొడి అయిపోవాలి. అట్లా ముద్ద ఇట్లా అనగానే పొడి అయ్యే వరకు ఆయిల్ పోసుకొని మనం కలుపుకోవాలి. ఎక్కువ ఆయిల్ పోయొద్దు, కొంచెం ఆయిల్ మిగిలితే ఏం కాదు, మొత్తం పోయొద్దు. ఎంత కావాలో అంతే పోసుకోవాలి ఆయిల్. దాని తర్వాత ఇట్లా మంచిగా వూన్స్ లేకుండా కలుపుకోవాలి. మనకి విస్కర్తో పని అయితే లేదు, ఇక చేత్తోనే కలుపుకుందాం. పని అనేది చేత్తో కలపంది మనకు టేస్టే రాదు ఏదైనా, అందుకే ఇప్పుడు చేత్తో కలుపుతున్నా నేను. మంచిగా ఇట్లా ముద్దలు ముద్దలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే, ఇట్లా మంచిగా ముద్ద వచ్చే వరకు ఇట్లా చూసుకోవాలి ఒకసారి, ప్రెస్ చేసుకొని. ఇంకో చూడొచ్చు, ముద్ద వేసిన ఇప్పుడే ఇట్లా అనగానే పోతుంది అది. ఇప్పుడు ఆయిల్ మిగిలింది చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తం ఆయిల్ పట్టలే నాకు. ఇప్పుడు ఇట్లా అనగానే పౌడర్ అయిపోతుంది. అలా కావాలి ఆయిల్ మనది. ఆయిల్ ఎంత యూజ్ ఉంటే అంతే పోసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాం. మంచిగా వాటర్ వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనకి ఇట్లా హోల్స్ వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇట్లా వస్తేనే మన పిండి మంచిగా ఉన్నట్టు అర్థం, లేకపోతే మన పిండి మంచి కలవలేదని అర్థము. ఇట్లా మంచిగా మెత్తగా అనుకొని పెట్టుకోవాలి మనం. ఇట్లా అనుకోవాలి, ఒత్తుకోవాలి. ఆ లైన్స్ ఉన్నాయి కదా పిండి మీద, అవి ఖచ్చితంగా రావాలి మీకు లేయర్స్గా. చూడొచ్చు మన పాకం రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది అయిందా లేదా చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు తీగలు వస్తున్నాయి, తీగలు వస్తున్నాయి అంటే అయినట్టు ఇది. ఇప్పుడు ఇది అయిపోయింది, మన పాకం రెడీ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద మనము 1 క్లాత్ కప్పుకుందాం. ఇట్లా తడి బట్టతో మంచి కడుక్కొని ఇట్లా మనకి అది ఏంది మంచి పదను ఉండాలి, పదను ఉండేటట్టు ఇట్లా పిసుక్కొని దాని మీద వెయ్యాలి.
ఇట్లా కప్పుకోవాలి. దీని మీద పిండి మీద కప్పేసుకోవాలి. ఇట్లా నీరు కప్పుకొని నెక్స్ట్ మనం పాకం మళ్ళీ చూస్తున్నా, కొంచెం కాలేదు మళ్ళీ పెట్టేసా. ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు మళ్ళీ తీగలు వస్తున్నాయి. ఇప్పుడు ఫ్లేమ్ని బంద్ చేసిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన డవ్ ఉంది కదా, అది పైన క్లాత్ తీసేసి ఇప్పుడు డవ్ని మంచిగా ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా ఇట్లా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి మళ్ళీ దాని మీద పెట్టాలి. స్ట్రెచ్ చేసి మళ్ళీ దాని మీద పెట్టాలి. అప్పుడు లేయర్స్ లేయర్స్ వస్తాయి మనకి బాదుష. ఇట్లా లేయర్స్ లేయర్స్ వచ్చిన దాన్ని మనం మంచిగా మళ్ళీ దగ్గర కనుక్కొని రౌండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇట్లా చిన్న చిన్న ముద్దలు చేసుకొని, చిన్నగా చేసుకొని మరీ పెద్ద చేసుకోండి, మళ్ళీ ఆయిల్ వేసి ఇంకా పెద్దగా అయిపోతాయి. ఇట్లా ఒత్తుకొని రౌండ్ రౌండ్ చేసుకొని ఇట్లా బాల్ లెక్క చేయాలి. ఒత్తుకొని హోల్ పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లైన్స్ వచ్చాయి కదా, ఇలా లైన్స్ వస్తేనే మీకు బాదుష ఇట్లా లేయర్స్ లేయర్స్ వస్తుంది, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది బాదుష, మంచిగా అవుతాయి. ఇప్పుడు మనం ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. చూసారా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నా. ఇప్పుడు బాదుష మునిగేంత ఆయిల్ పోసుకోవాలి ఇందులో. ఇప్పుడు మన గ్యాస్ ఆన్ చేసుకున్నా. మన ఆయిల్ మంచిగా మసరద్దు, ఎక్కువ కొంచెమే హీట్ కావాలి, ఎక్కువ హీట్ కావద్దు. ఓకేనా, ఎక్కువ హీట్ అయితే మాడిపోతాయి. చూడొచ్చు ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయా, కొంచెం హీట్ అయింది, బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయింది బాదుష కాల్లోనికి. ఇప్పుడు మన బాదుషలు ఒకటి ఒకటిగా అన్నీ వేసేసుకోవాలి లోపల, అన్నీ ఇలా లోపల వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఇవన్నీ బబుల్స్ వస్తున్నాయి, లోపల నుంచి కుక్ అవుతుంది మంచిగా. ఇలా బబుల్స్ వస్తే లోపలికి నుంచి కుక్ అవుతున్నట్టు ఇప్పుడు చూడొచ్చు. పైకి వస్తున్నాయి మెల్లగా, చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తాయి మొత్తం పైకి. ఇలా మొత్తం పైకి వచ్చినాక గ్యాస్ని కొంచెం మీడియంలోకి తెచ్చుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా, ఒక్కొక్కటి ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి మనం. చూడొచ్చు మంచిగా కొంచెం ఎల్లో కలర్ ఎల్లో ఇష్ వచ్చినాయి, కలర్ చేంజ్ అయింది. ఇలా తిప్పుకుందాం కొన్ని, చూడండి మంచి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్కి వచ్చాయి చూడొచ్చు. ఇప్పుడు చూడొచ్చు మీరు రెడ్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు పాకం రెడీ అయింది కదా మనది, ఇవి ఒక్కొక్కటి తీసుకొని డైరెక్ట్ పాకంలో వేసేయాలి. అప్పుడు మంచిగా పాకాన్ని ఇట్లా లోపలికి పీల్చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది లోపలికి. మనము జిలేబీ ఎట్లేస్తాము ఫ్రై చేయగానే లోపల పాకంలో అట్లా వేసుకోవాలి ఇవి కూడా. కానీ గులాబ్ జామ్ మాత్రం ఇలా ఎప్పుడు వేయకండి, మొత్తం ఇరిగిపోతుంది గులాబ్ జామ్ అంతా వేడినప్పుడు వేస్తే. ఇప్పుడు అది ఎందుకంటే అది కోవా కాబట్టి అలా ఇరిగిపోతుంది మొత్తం. ఇట్లా రెండు సైడ్లు ముంచుకొని మంచిగా ఒక 2 మినిట్స్ మునిగి ఉన్నాక తీసేయాలి బయటకు. మనం ఒక ప్లేట్ లాంటిది ఏదైనా తీసుకుంటే మంచిగా జల్దీ ఆరిపోతుంది పాకం బయట సైడ్ ఉన్నదంతా. ఇలా ఒక్కొక్కటి బయటకు తీసేసుకుందాం. ఇలా తీసుకుంటూ అట్లా మళ్ళీ వేస్తూనే ఉండాలి అందులో పైనుంచి. ఆ ఫ్రై అయినవి ఉన్నాయి కదా అవి అందులేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా బాదుష ఎలా చేయాలో, ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. నేను టేస్ట్ చేస్తాను మీకు చూపిస్తాను చూడండి, పాకం ఎంత మంచి గుంజుకుందో లోపలికి, మంచి లేయర్స్ లేయర్స్ వచ్చింది. బా ఏముందిరా బాబు, టేస్ట్ స్వర్గం, సూపర్ ఉంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, మమ్మల్ని ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. ఈ రెసిపీ నాకు నచ్చితే ట్రై చేయండి. బాయ్.